ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా మనకి డిబీ బోర్డు అనమాట మనకిది పన్నెండు ఎంసీబీలు అంటే త్వల్పోలు అంటే రెండు ఐసోలేటర్కి పోయినా కానీ పది మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయినా త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయినా సరే పన్నెండు ఎంసీబీలు కలిగినటువంటి అంటే త్వల్పోలు డిబీ బోర్డు చక్కగా సరిపోతుంది అంటే మనకి రెండు ఎంసీబీలు ప్లేస్ ఒక ఐసోలేటర్ ఆక్రమిస్తుంది కాబట్టి అంటే ఇది సింగల్ ప్లేస్కి సంబంధించి చెప్తున్నాను మనకి ఇంకా పోతే పది ఉంటాయి ఈ పది కూడా మనకి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయినా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయినా మీకు చక్కగా సరిపోతుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకిది పైకి అంటే పై అయిన సైడు నోటల పోల్ ఉండేటట్టుగా మీరు పెట్టుకోవాలి లేదంటే రివర్స్ పడుతుంది బోర్డు చూస్తున్నారు కదా అక్కడ నోటల్ పోల్ అని నోటల్ కనెక్షన్ పైన వస్తాయి అక్కడ అటు ఏంటంటే పైకి ఉండేటట్టు పెట్టుకోవాలి అయితే అనేక కంపెనీలు అందుబాటులో ఉన్నాయి ఇందులో మనం అనేక కంపెనీలు కూడా మన వీడియోల్లో చూస్తూ ఉన్నారు కదా మీరు ఆ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి పైకి వచ్చేటట్టుగా నూట పోలు పూలు తర్వాత రెండు అన్నా ఉండాలి వైర్లు రావటానికి ఒకటే పాయింట్ కాను రెండు పైపులు ఏర్పాటు చేసుకోవాలి అంటే రేపు మెయిన్స్ అతి సునాయాసంగా బోర్డులోకి రావటానికి ఇక హైట్ వచ్చేటప్పటికి ఎంత హైట్లో ఉండాలి మనిషి నుంచుంటే తలకన్నా పైకి ఉండాలి అంటే ఒక విధంగా చెప్తే గుమ్మ మట్టం గుమ్మాల మట్టానికి ఉంటుందన్నమాటమించుగా అది ఆ విధంగా గుమ్మానికి మన అంటే నుంచుంటే అందాలి కింద కిందకుండకూడదు చూసి దాన్ని బట్టి ఏర్పాటు చేసుకోండి నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకేందంటే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది హాల్ మొత్తానికి ఒక ఎంసీపీ ఏసీ టెన్ ఎంస్ ఎంసీపీ బెడ్రూమ్కి దానికి ఏసీకి ట్వంటీ ఎంస్ వేసేస్తాం గిరజర్కి ఒక సిక్స్టీన్ ఎంస్ ఎంసీపీ వేసుకోవచ్చు అలాగే మూడు బెడ్రూమ్లకి మూడు ట్వంటీలు మూడు సిక్స్టీన్లు వేసుకోవచ్చు ఇక ఫ్యాన్లు లైట్లు ఇన్వర్టర్ మీద ఉంటాయి కాబట్టి అది సపరేట్గా ఒక ఎంసీబీ వేసుకోవచ్చు ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు మోటార్ వరకు ఒక ఎంసీబీ ఆ విధంగా వేసుకుంటే మీకు ఎట్లా సెట్ చేసుకున్నప్పటికీ కూడా ఇబ్బంది ఉండదు మీకు త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయినా త్వర పోలెం మెయిన్ బోర్డు డీపీ బోర్డు ఏర్పాటు చేసుకోండి సింగ్ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మాత్రం ఎయిట్ పోల్ ఎంసీబీ మెయిన్ బోర్డ్ని ఉపయోగించుకోండి చూస్తున్నారు కదా గీజర్కి ఏసీకి పాయింట్ పెట్టాము ఏసీ వస్తే టూ మోటార్ బోర్డు ఇక్కడ ఈ విధంగా భూముల కాడ పైపులు ఏ విధంగా పెట్టాలో క్లారిటీగా అనేక వీడియోలు చేయడం జరిగింది బోర్డులు ఎలా ప్లాన్ చేయాలో కూడా చెప్పాను కనుక ఈ వీడియోలు ఏంటంటే కొద్దిగా అవగాహన కల్పిద్దామనే ఉద్దేశం మీద డిపి బోర్డు మీద ఈ వీడియో చేయటం జరిగింది గాడి ఎంత హైట్ కొట్టాలి అన్ని విషయాలు కూడా అనేక వీడియోలు చెప్పుకుంటూ వస్తున్నాను ఇక మనకి ఈ మెటీరియల్ వచ్చేదలకు వన్ పాయింట్ టూ పైపులు అయ్యి గోడల్లో వాడేది వన్ పాయింట్ టూ స్లాబ్లో వన్ పాయింట్ ఎయిట్ అండర్ గ్రౌండ్లో వన్ పాయింట్ ఎయిట్ మందంగా ఉంటాయి ఈ బోర్డులు వచ్చేటప్పటికి అన్నీ కూడా కాస్త గోల్డ్ మెడల్ కంపెనీ వాడుతున్నాము గోల్డ్ మెడలు లెగ్ గ్రైండు యాంకర్ ఇలా అనేక కంపెనీలు ఉన్నాయి మంచి మంచి కంపెనీలు తెచ్చుకొని కాస్త తుప్పు రాకుండా ఉంటాయి కాబట్టి ఉపయోగించుకుంటే సరిపోతుంది కాస్త అవగాహన కల్పించానని భావిస్తున్నాను